వేణు భగవాన్ గారు ఎప్పటికీ యంగే సిస్ ఐ ఏబుల్ టు అబ్జర్వ్ హిమ్ సిన్స్ లాస్ట్ 20 ఇయర్స్ 20 ఏళ్ల కింద వేణు భగవాన్ గారు ఎవరు ఉన్నారో ఇప్పుడు అలా కావాలంటే మీరు చూడండి ఒకసారి నిల్చోండి సార్ సార్ ఒకసారి నిల్చోండి సార్ వేణు భగవాన్ గారు 22 ఇయర్స్ మీరు జస్ట్ బాయ్ సీక్రెట్ అనే పుస్తకాన్ని ఓపెన్ గా రాశారు ఆ పుస్తకం మార్కెట్ లో నేను కొనుక్కొని చదువుకున్న తర్వాత వారికి చెప్పడం జరిగింది నిప్పు పెట్టకుండానే ఫైర్ అనే పుస్తకం రాశారు అమ్మా నాన్న ఓ జీనియస్ అనే ఒక పుస్తకం రాశారు ఆ జీనియస్ వీరే ఎంతో మంది జీవితాలనే ఫైర్ ఇచ్చింది బుక్ అది వెల్కమ్ వేణు భగవాన్ వి వేణు భగవాన్ 1 2 1 2 3 వేణు వెల్కమ్ టు 1 ఇయర్ బ్రేక్ యాజ్ ఎ స్పీకర్ ఎరిక్సన్ కోచింగ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ స్థాపించారు ఈజ్ ఎ కోచ్ కార్పొరేట్ ట్రైనర్ థాట్ లీడర్ ఎంటర్ప్రీనర్ ఆల్సో థ్యాంక్ యూ ఎవరు కదలొద్దు చాలా జాగ్రత్తగా వినండి వేణు భగవాన్ కావాలని కనీసం నాకు 500 మంది మెసేజ్లు పెట్టారు వచ్చాడు నేమ్ ఇస్ వేణు భగవాన్ సో ఐ హోప్ సమ్ ఆఫ్ యు నో మీ సో హౌ మెనీ ఆఫ్ యూ డు నాట్ నో మీ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మెనీ ఆఫ్ యూ డు నాట్ నో మీ బట్ నా గురించి ఆల్రెడీ సాయిబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ సో చాలాసార్లు మనం చెప్పుకుంటాం దేర్ ఆర్ 3 ఏరియాస్ ఇన్ లైఫ్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వీ నో అండ్ వీ నో దట్ వీ నో దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వీ డోంట్ నో అండ్ వీ నో దట్ వీ డోంట్ నో దేర్ ఆర్ సో మెనీ ఏరియాస్ ఆర్ మ్యాక్సిమమ్ ఇన్ అవర్ లైఫ్ వీ డోంట్ నో అండ్ వీ డోంట్ ఈవిన్ నో దట్ వీ డోంట్ నో సో ఇలా 10 రోజులు వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా తెలియంది మిగులుతూ ఉంటుంది సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ నో వన్ థింగ్ దట్ మీరు ఎంత తెలుసుకున్నా మనకి ఎంత తెలియదు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంటుంది దీనికి నేను ఈ మధ్యనే ఒక చార్ట్ అనుకున్నాను వాట్ ఈస్ ద పాత్ టు ద మాస్టరీ అని సో ఇక్కడ ఎంతమంది నాలెడ్జబుల్ పీపుల్ ఉన్నారండి యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఉందా వెరీ నైస్ చాలామంది నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు సో ఇక్కడ ఎంతమందికి మంచి ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి అని తెలుసు సో ఎంతమంది ప్రతిరోజు మంచి వ్యాయామం చేస్తారు ఆహారం తీసుకుంటారు సో ఎంత తగ్గిపోయింది మరి ఇందాక మీకు నాలెడ్జ్ ఉందా అంటే ఉందని చెప్పారు కదా మీ దగ్గర ఉన్నది యాక్చువల్గా నాలెడ్జా ఇన్ఫర్మేషనా సో ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా కంప్యూటర్స్లో కానీ పుస్తకాల్లో కానీ సో ఈ ప్రపంచంలో ఉన్నదంతా డేటా మనం చదువుకుంటే అది ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే అది నాలెడ్జ్ ఇప్పుడు చెప్పండి మీకున్న నాలెడ్జ్ ఎంత ఇదే సో నాలెడ్జ్ వచ్చిన తర్వాత అది ఉంటుందా వెళ్ళిపోతుందా ఒక చాలా 80-90 కిలోస్ ఉన్న ఒక అమ్మాయి ఒబెసిటీ సెంటర్కి వెళ్ళింది వెళ్ళి అమ్మాయి ఏం అడుగుతుంది వెయిట్ లాస్ అమ్మాయి బరువు తగ్గుతుందా తగ్గుతుంది తాత్కాలికంగా తగ్గుతుంది ఎందుకంటే హర్ ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ షీ డజంట్ వాంట్ షీ వాంట్స్ టు బి స్లిమ్ షీ వాంట్స్ టు బి అట్రాక్టివ్ షీ వాంట్స్ టు బి హెల్దీ షీ వాంట్స్ టు బి కాన్ఫిడెంట్ అది యాక్చువల్గా అమ్మాయికి కావాల్సింది కానీ హర్ ఫోకస్ ఈజ్ ఆన్ వాట్ షీ డజంట్ వాంట్ నేను లావుగా ఉండొద్దు అని సో ఎప్పుడైతే మనకి ఏది వద్దో దాని మీద ఫోకస్ ఎక్కువ పెడతామో అది టెంపరరీగా మనకి సొల్యూషన్ దొరికినా అగైన్ యూ విల్ గెట్ బ్యాక్ సో సన్నగా అయింది పెళ్ళి అయింది పిల్లలు వచ్చారు మళ్ళీ చక్కగా హెల్దీగా తయారైంది ఇప్పుడు ఎవరైనా అవన్నీ నువ్వు సన్నగా అవ్వాలంటే పలానా హెల్దీ డైట్ తీసుకో పలానా ఎక్సర్సైజ్ చేయండి ఆవిడేం చెప్తుంది నాకు తెలుసు ఐ హ్యావ్ ద నాలెడ్జ్ అంటుంది యాక్చువల్గా ఆవిడ దగ్గర నాలెడ్జ్ ఉందా ఇన్ఫర్మేషన్ ఉందా అలాగే మీ జీవితంలో ఒకసారి మీకు ఉపయోగపడిన సక్సెస్కి ఉపయోగపడిన విషయాలు కూడా మీరు అప్లై చేయడం మానేస్తే ఇవాళ మీ దగ్గర నాలెడ్జ్ ఉన్నట్లా సో ఎనీ టైం మనిషి అప్లై చేయడం మానేస్తే నాలెడ్జ్ లెవెల్ నుంచి ఇన్ఫర్మేషన్కి ఇన్ఫర్మేషన్ లెవెల్ నుంచి డేటాకి వచ్చేస్తుంది అంటే కొన్నాళ్ళకి ఎప్పుడైతే మనుషులు ఆచరించారో వాళ్ళు చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలు ఎవరు వినరు ఎప్పుడైతే వాళ్ళు చెప్పడానికి ఎవరు వినరో వాళ్ళు చెప్పడం మానేస్తారు చెప్పడం మానేస్తే మన యొక్క న్యూరాన్స్ ఏదైతే మనం వాడట్లేదో అవి పాసివ్ న్యూరాన్స్గా మెల్లిగా అవి వెళ్ళిపోతాయి అవి సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మీ ఇంతకుముందు చదవని దానికి మీరు చదివి అప్లై చేసి వదిలేసిన దానికి తేడా ఉండదు సో ఇంతకుముందు వేరే చోట ఉండేది ఆ డేటా ఇప్పుడు మీ మస్తిష్కంలో ఉంది సో ఆ ఎన్సైక్లోపీడియా అందుకే చూడండి దేర్ ఆర్ సో మెనీ లివింగ్ ఎన్సైక్లోపీడియాస్ అండ్ వాకింగ్ ఫెయిల్యూర్స్ అంటారు బికాస్ దే స్టాప్డ్ అప్లయింగ్ వాట్ దే నో సో దే బికమ్ విక్టిమ్ ఆఫ్ దేర్ పాస్ట్ ఎందుకంటే వాళ్ళు ఏదన్నా చేయడానికి వన్స్ అప్ అనే టైం ఒకనాడు నేను కూడా ఇలా చేశాను ఇలా సక్సెస్ అయ్యానని చెప్పుకోవడానికి మిగిలి ఉంటుంది
సో అందుకే మనిషి ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటూ ఉండాలి. సో రీఇన్వెంట్ చేసుకోకపోతే అతని యొక్క విజయమే అతనికి అడ్డుగా నిలబడిపోతుంటుంది. సో మనల్ని ఈ మధ్యన చూసాం, ఒక మూవీ యాక్ట్రెస్ చనిపోవడం, మూవీ యాక్ట్రెస్ సూసైడ్ కమిట్ చేసుకోవడం, దేనికది? బికాస్ దే సంథింగ్, వాళ్ళకి ఒక ఐడెంటిటీ వచ్చింది, వాళ్ళకి ఒక సక్సెస్ వచ్చింది. బట్ ఇఫ్ దే ఫెయిల్ టు రీఇన్వెంట్ ద సేమ్ ఐడెంటిటీ బికమ్స్ దేర్ ఎనిమీ. అండ్ వన్ మస్ట్ హ్యావ్ ద కరేజ్ టు డై టు బార్న్ అగైన్. అందుకే చాలాసార్లు మనం మార్పు గురించి చెప్పుకునేటప్పుడు సీతాకోకచిల గురించి చెప్పుకుంటాం. సో గొంగళి పురుగు ఒక మారింది, లార్వా దశ అంటారు, మళ్ళీ మారింది, దాన్ని ప్యూపా అంటారు. ఎంత మారినా కానీ అది గూళ్ళో ఉన్నప్పుడు దాన్ని ఎవడో పట్టించుకోడు, కానీ ఆఖరి దశని సీతాకోకచిలుకు అంటారు. అంటే ద బర్త్ ఆఫ్ ఏ బటర్ఫ్లై ఈజ్ ద డెత్ ఆఫ్ ఏ క్యాటర్ పిల్లర్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ఏ బటర్ఫ్లై. అంటే మనం పునర్జన్మ, మళ్ళీ ఇంకొక జన్మించాలి, ఇంకొక ఐడెంటిటీ అంటే ముందు పాతదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్, అంటే నేను ఒక 2002లో నేను మొదటి బుక్ రాయకముందు ఐఎమ్ ఏ ప్రింటర్, ఐఎమ్ ఏ డిజైనర్. సో నేను తర్వాత ఈవెంట్ మేనేజర్. సో ఒక బుక్ రాసిన తర్వాత పీపుల్ ఆథర్ అన్నారు, నేను ఎప్పుడైతే స్పీచెస్ ఇస్తానో స్పీకర్ అన్నారు. సో తర్వాత కంపెనీస్కి ట్రైనింగ్ ఇస్తానో ట్రైనర్ అన్నారు. కానీ నేను నిజానికి నేను ట్రైనరా, స్పీకరా, ఆథరా, ఇవన్నీ నేను చేస్తున్నానా? బట్ ఆ ఐడెంటిటీ నా మైండ్కి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఇవి తప్ప మరొకటి చేయలేను. ద ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ ఒక లా చదివిన వ్యక్తి లాయర్ అనుకుంటాడు, ఒక లాలో అతను సక్సెస్ కాకపోతే అతను ఇంకొకటి చేయలేడు, బికాస్ ఈ డజన్ హ్యావ్ ఎనీ అదర్ ఐడెంటిటీ అదర్ దాన్ దట్. అండ్ మోర్, ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పాత్ర మారుతూ ఉంటుంది. ఆయన భర్తగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, కొడుకుగా ఉంటాడు, కానీ కేవలం లాయర్ మాత్రమే డామినేట్ చేసింది అనుకోండి, ప్రతిసారి లాజిక్ బయటకు వస్తుంది. ఆ పిల్లవాడికి తండ్రి కావాలి, భార్యకి భర్త కావాలి తప్ప లాయర్ అక్కర్లేదు, అక్కడ ఘర్షణ మొదలవుతుంది. అందుకే మన జీవితంలో చాలా రోల్స్ ప్లే చేస్తాం. వీ ప్లే ద రోల్స్, వీఆర్ నాట్ ద రోల్స్. ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆయన చాలా మంది అభిమానిస్తారు. ఆయన హీరోనా, ఆయన హీరో పాత్రలో పోషించిన హీరోనా? మనం అభిమానించింది వ్యక్తినా, ఆయన పోషించిన పాత్రలనా? మరి హీరో పాత్ర పోషించిన వాళ్ళకి అభిమానులు ఉన్నారు, కానీ విలన్స్ ఉన్నారా? అంటే ఆ విషయం మీకు తెలిసిపోయినా పర్వాలేదు, కానీ హీరోకి కూడా తెలియలేదనుకోండి. సో తర్వాత ఆయన వేరే పాత్రలు తీసుకుని ఆ పాత్రకి అభిమానులు లేకపోతే అప్పుడు ఏమవుతాడు? ఆయన అభిమానులు ఉన్నారా? అంటే అభిమానులు నీకు కాదు నాన్న, నువ్వు పోషించిన పాత్రలకు మాత్రమే అభిమానులు. అలాగే జీవితంలో నీకు చాలా పాత్రలు ఉంటాయి. వ్యక్తిగా పాత్ర ఉంది, కొడుకుగా ఉంది, బ్రదర్గా ఉంటుంది, రేపు నీకు జాబ్ చేస్తే దానికి ఒక పాత్ర ఉంటుంది. ఏ పాత్రలో నీ యొక్క కర్తవ్యం నేను నిర్వర్తిస్తే ఆ పాత్రలో గౌరవం ఉంటుంది. సో ఈ యొక్క చార్ట్ ఏంటంటే, డేటా నుంచి ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్, నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ ఏంటంటే మన యొక్క ల్యాప్టాప్లో చాలా ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుంటాం. సో లేదా మనం చాలా అనుభవాల నుంచి చాలా నేర్చుకుని ఉంటాం. చిన్నప్పటి నుంచి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్, సో లాట్ ఆఫ్ థింగ్స్ మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మన బుర్రలో ఉన్నాయి, మనం అన్నిసార్లు ఇవన్నీ వాడాం, ఎప్పుడు అవసరమో దాన్ని అప్లై చేస్తూ ఉంటాం. కానీ మనం ఎంత డేటా ఉన్నా కూడా మన ల్యాప్టాప్లో ఇదంతా మనం ఫీడ్ చేసింది. కొత్తది క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఉన్నది సరిపోదు, అప్పుడు దాన్ని మనం ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తాం. ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకు కావాల్సింది దొరకదు, మన సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి మనకు కావాల్సింది టైప్ చేస్తే అది దొరుకుతుంది. సో ఇది ఎక్కడెక్కడి నుంచో ప్రపంచంలో ఉన్నటువంటి సర్వర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ల్యాప్టాప్ ఇచ్చిందా, ల్యాప్టాప్ ద్వారా వచ్చిందా? కదండి. అందుకే ఒక బోర్వెల్ ఉందనుకోండి, బోర్వెల్ వాటర్ వస్తుంది. ఎలా ఒక అంటే మనకి కొడితే వాటర్ వస్తుంది, వాటర్ లేదనుకోండి వాటర్ రాదు. అప్పుడు ఏం చేస్తాం, పక్క వాళ్ళని వాళ్ళని వెళ్ళి అడిగి 4-5 బకెట్లు తీసుకుని వాటర్ దాంట్లో పోస్తాం. అప్పుడు ఆ వాక్యూమ్ ఫిల్ అయ్యి వాటర్ వస్తుంది. ఏదైతే మీరు వాటర్ పోసారో అది వస్తే అది మురికిగా ఉంటుంది, అది మీరు తాగరు, తాగుతారా? ఇది గ్రౌండ్ వాటర్ని కనెక్ట్ చేస్తుంది, అది వస్తే అది తాగుతాం. అంటే బోర్వెల్ ఏది ఇచ్చింది, పోసింది మీద, వచ్చింది మీద, ఏది బోర్వెల్ ఇచ్చింది? ఏదండి, 4-5 వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అడిగి పోసారు, అది ఎలాగ తాగరు? లోపల నుంచి వచ్చింది. బోర్వెల్ ఏది ఇచ్చింది? బోర్వెల్ ఇచ్చిందా, బోర్వెల్ ద్వారా వచ్చిందా? అంటే పోసింది మీది కాదు, వచ్చింది మీది కాదు. అంటే బయట నుంచి పోసినటువంటి జ్ఞానం అంతా మీరు లోపల ఉన్నదాన్ని కనెక్ట్ చేయడానికి పోస్తారు. సో లోపల నుంచి కనెక్ట్ అయిన తర్వాత వచ్చింది కూడా మీ నుంచి కాదు, మీ ద్వారా వచ్చేది. దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు, ఫ్లో అంటారు. అంటే ఒక రచయిత పుస్తకం రాయడం మొదలు పెడితే ఇనీషియల్గా పెన్ను రచయితను ఫాలో అవుతుంది, అతను అందులో లీనమైతే సో రచయిత పెన్నును ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు అసలైనటువంటి ఆ కవిత్వం కానీ రచన కానీ వస్తుంది. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అడిగారు, మీరు ఎలా జీనియస్ అయ్యారని, ఐఎమ్ నాట్ జీనియస్ బట్ ఐఎమ్ క్యూరియస్, దట్ ఈస్ హౌ ఐ బికేమ్ జీనియస్ అన్నాడు ఆయన. సో అంటే త్రూ ఆస్ మిరకిల్స్ కెన్ హ్యాపెన్.
మనందరం చిన్నప్పుడు పుట్టినప్పుడే గొప్పవాళ్ళు అయి ఉండాల్సిన అవసరం లేదు. గొప్పవాళ్ళయ్యే బీజాలు ఉన్నాయి. మనం ఒక సంకల్పం ఉంటే మన యొక్క ట్యూనింగ్ అవుతాం. ఒక రేడియో స్టేషన్ మనకు ఉన్నా మనకు ట్యూన్ అవ్వకపోతే ఆ స్టేషన్ ఎలా రాదో. మీరు ట్యూన్ అవ్వకపోతే ఆ బజ్ అనే సౌండ్ వచ్చి ఎందుకు ఇలా వస్తుందని మీరు కంప్లైంట్ చేస్తే లాభం లేదు. యూ హ్యావ్ టు గెట్ ట్యూన్ టు ద రైట్ స్టేషన్. మీకు అందులో పాటలు నచ్చకపోతే ఇంకొక స్టేషన్కి వెళ్తారు, ఇంకొక స్టేషన్కి వెళ్తారు. ఏ స్టేషన్ నచ్చకపోతే స్విచ్ ఆఫ్ చేస్తారు. సిమిలర్లీ మీ జీవితంలో మీరు ఎలాంటి వ్యక్తులను అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్ అట్రాక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వెల్త్ను అట్రాక్ట్ చేస్తారు అన్నది డిపెండ్స్ అపాన్ వాట్ యు ఆర్ ట్యూన్ టు. దానికే మనకి శరీరంలో సప్త చక్రాలు ఉంటాయి, దాన్ని ఎనర్జీ సెంటర్స్ అంటారని చెప్పబడింది. సో అలాగే మనకి రెండు కనుబొమ్మల మధ్యన ఉన్న చక్రాన్ని ఆజ్ఞా చక్ర అన్నారు. ఆజ్ఞ అని ఎందుకన్నారు దీన్ని? ఆజ్ఞ అంటే ఆర్డర్. మీరు హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళ్ళి మెనూ కార్డ్ ఇస్తారు, ఏదన్నా ఆర్డర్ ఇస్తే మీకు వస్తుంది. ఏది ఆర్డర్ ఇవ్వకపోతే ఏమొస్తుంది? ఇజన్ ఇట్? సో మీరు భవిష్యత్తును ఆర్డర్ ఇస్తే అప్పుడు ఆజ్ఞ చక్ర నిద్ర లేస్తుంది. అందుకే మనకి భగవద్గీతలో ఒక రథము, ఐదు గుర్రాలు, రథ సారథి, పగ్గాలు, రథంలోని వ్యక్తి, జెండాపై కపిరాజు, ఇదంతా ఒక లైఫ్ సింబాలిజం అని. నీకు ఒక లక్ష్యం ఉందా, నీకు బుద్ధి అనేటటువంటి రథ సారథి నిద్రలేస్తాడు, ఆలోచనలు అనేటటువంటి పగ్గాలను కంట్రోల్ చేస్తాడు, నీ యొక్క ఇంద్రియాలని గుర్రాలని మైండ్కి మనం సేవకులుగా మార్చి నీకు కావాల్సిన విజయాన్ని అందిస్తాడు. ఒక లక్ష్యమే లేదనుకోండి, డ్రైవర్ అనేటువంటి బుద్ధి నిద్రపోతుంది, ఆలోచనలు వదిలేస్తారు. రోజుకి 30,000 నుంచి 60,000 ఆలోచనలు. ఈ ఆలోచనలు దేని మీద వస్తాయి? గతాన్ని బట్టో లేదా మనకి బై డిఫాల్ట్ దేని గురించి ఆలోచిస్తాం? మీకు ఒక ఇంటర్నెట్ ఉంది, మీకు ఒక గోల్ లేదు. ఒక యువకుడికి ఒక ఇంటర్నెట్ దొరికితే గూగుల్కి వెళ్ళి ఏం సెర్చ్ చేస్తాడు? దాంట్లో యూజ్ చేస్తాడా, మిస్యూజ్ చేస్తాడా, అబ్యూజ్ చేస్తాడా? ఇజన్ ఇట్? బై డిఫాల్ట్ మన ఇంద్రియాలు అనేవి మనకి శత్రువులు, బై డిజైన్ అవి మనకి సర్వెంట్స్. మైండ్ ఈజ్ నాట్ ఎ మాస్టర్, ఇట్ ఈస్ ఎ సర్వెంట్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సర్వెంట్ అండ్ ఎ పూర్ మాస్టర్. సో మనం అందుకే మనకి మైండ్ని కంట్రోల్ చేయాలంటే ఉండాల్సింది నీకు విజన్ ఉండాలి. ఇప్పుడు మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనే గోల్ ఉండొచ్చు, బట్ గోల్ ఉండడం వల్ల ప్రైమ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కేజ్రీవాల్ కూడా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత విజన్ లేకపోతే ఏమవుతుందో మనం చూసాం. సో గోల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజన్. 2012లో నా స్పీచ్లో చాలాసార్లు దాని గురించి చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ అ ఫ్లో దట్ మ్యాటర్స్, ఇంటెలిజెన్స్ దట్ మ్యాటర్స్. అందుకే బోర్వెల్లో మనం వేసిన వాటర్ ముఖ్యం కాదు, దాన్ని కనెక్ట్ చేసి వచ్చినటువంటి ఫ్లో ముఖ్యం. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, నో బుక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ యువర్ ఓన్ బుక్ ఓపెన్స్ అని. సో ఇతర పుస్తకాలని నిరుపయోగం, నీ అసలు పుస్తకం తెరవబడే వరకు అని. జీవితంలో మొదటి పని ఏంటంటే మన అసలు పని ఏంటి తెలుసుకోవడం. సో దానికే రుమి అని ఇస్లామిక్ పోయిట్ ఒక మాట చెప్తాడు, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒక పని మీద వస్తారు. సో ఆ పని చేసి అన్నీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ అన్నీ చేసి అసలు మర్చిపోతే వచ్చిన విజిటే వేస్ట్ అని. జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే మనం చేయక్కర్లేని పనిని చాలా బాగా చేయడానికి ఒక జీవితాన్ని వెచ్చించడం. ఇట్స్ నాట్ ఎ టైం వేస్ట్, ఇట్స్ ఎ లైఫ్ వేస్ట్. సో ద ఫస్ట్ ఈజ్ టు డిస్కవర్ హూ యు ఆర్ అండ్ వై యు ఆర్ హియర్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఏ వ్యక్తికైనా ఒక కళ ఇవ్వబడితే ఆ కళను సాధించే సత్తా కూడా ఇవ్వబడితే ఆ కళ అతనికి ఇవ్వబడుతుందట. సో నీకు ఆ కళ ఉంది అంటే నీకు ఆ సత్తా కూడా ఉన్నట్టు. ఇట్ ఇస్ ఎ ప్యాకేజ్ డీల్. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. కాకపోతే దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ, దెర్ ఇస్ ఎ సమ్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. సపోజ్ సచిన్ టెండూల్కర్ ఈస్ గిఫ్టెడ్ విత్ వన్ క్రికెట్ టాలెంట్ అనుకోండి, కానీ వితౌట్ ఏ కోచ్ హీ మైట్ నాట్ హావ్ బికమ్ హూ హాస్ బికమ్. సో సపోర్ట్ మే బి రిక్వైర్డ్. ఇట్స్ లైక్ ఎ డైమండ్. డైమండ్ ఈజ్ నాట్ అవైలబుల్ యాజ్ ఎ డైమండ్. డైమండ్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎ పెబుల్. ఎ జెవెల్ ఈజ్ అవైలబుల్ యాజ్ ఎ పెబుల్. బట్ వెదర్ ఇస్ ఎ జెవెల్ ఆర్ ఎ పెబుల్ ఓన్లీ ఎ జెవెల్ ఎక్స్పర్ట్ కెన్ రికగ్నైజ్. అండ్ ఆఫ్టర్ రికగ్నైజింగ్ దట్ ఇట్ ఈస్ ఎ మెటీరియల్, రా మెటీరియల్ ఆఫ్ ఎ జెవెల్, ఈ హ్యాస్ టు కట్ ఇట్. ద మోర్ ద కట్స్ ద వాల్యుబుల్ ఇట్ బికమ్స్. బట్ బై కటింగ్ దెర్ విల్ బి పెయిన్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఫర్ ద పెయిన్ అండ్ యూ విల్ రిమైన్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్ అండ్ రిమైన్ ఎ పెబుల్ ఈవెన్ దో యు ఆర్ ఎ జెవెల్. సో ద ఇంటెలెక్ట్ లీడ్స్ టు ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ లీడ్స్ టు విజ్డమ్. సపోజ్ చాలా ఒక సైంటిస్ట్కి ఒక అనుభవం కనిపెట్టేంత విధ్వంసం, అంత విద్య ఉంది ఆయన దగ్గరిక, అంత శాస్త్రవేత్త అయినా, కానీ దాన్ని దేనికి వాడాలో తెలియదు అనుకోండి ఇంటెలిజెన్స్, దెన్ హీ మే యూజ్ ద సేమ్ ఇంటెలిజెన్స్ ఫర్ డిస్ట్రక్షన్ ఆల్సో. సో వన్ హ్యాస్ టు రీచ్ ఎ విజ్డమ్. సో ఐ హ్యావ్ ద పవర్. పవర్ని ఎలా వాడాలి? ఒక అను విద్యుచ్ఛక్తి వాడాలా, డిస్ట్రక్షన్కి వాడాలా అన్నది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ లీడ్స్ టు మాస్టరీ, మాస్టరీ లీడ్స్ టు గ్రేట్నెస్ అండ్ వరల్డ్ కాల్ హిమ్ ఎ జీనియస్. సచిన్ టెండూల్కర్ చిన్నప్పుడు ఆయనకి క్రికెట్ అంటే తెలియదు, ఇట్ ఇస్ ద డేటా. ఎవరో మొత్తం మీద టీవీలో చూడడం వల్ల, అక్కడ చూడడం వల్ల తెలుసుకున్నాడు ఇన్ఫర్మేషన్. ఆయన అప్లై చేశాడు నాలెడ్జ్ అండ్ ఇంటెలెక్ట్ కొన్నాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ వల్ల
ఆయనకి ఏ షాట్ ఏంటి, ఎప్పుడు కొట్టాలి, ఏ బాల్ వదిలేయాలి, ఇంటెలెక్ట్ ఉంది. ఇంటెలిజెన్స్ ఏంటంటే కొన్నాళ్ళకి ఆయన ఈ డజంట్ డిపెండ్ అపాన్ హిస్ పాస్ట్ నాలెడ్జ్, హీఈస్ ఇన్ ద ఫ్లో. వెన్ హీస్ ఇన్ ద ఫ్లో మనకి అప్రయత్నంగా అతను షార్ట్స్ కొడతాడు, అనుకుని కొట్టారు. దట్ ఈస్ ఎట్ కాన్షియస్ లెవెల్, సబ్ కాన్షియస్ లెవెల్ అండ్ సూపర్ కాన్షియస్ లెవెల్ అంటారు. వన్స్ ఇట్ బికమ్స్ సబ్ కాన్షియస్ లెవెల్ ఇట్ హ్యాపెన్స్ ఆటోమేటిక్. మనకి ఏరోప్లేన్ 90% ఆటో పైలట్లో ఉంటుందండి. సో వెన్ ఇట్ రీచెస్ అన్ ఆటో పైలట్ ఇట్స్ ఎన్ అప్లైడ్ స్టేజ్. నాలెడ్జ్ లీడ్స్ టు ఇంటెలెక్ట్, ఇంటెలెక్ట్ లీడ్స్ టు ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ లీడ్స్ టు విజ్డమ్. విజ్డమ్ ఏంటంటే అతను కెప్టెన్సీ ఇచ్చారు, ఆయనకు అర్థమైంది ఇది నా ఏరియా కాదు అని. ఐ కెన్ ఎక్సెల్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ బట్ మే నాట్ బి యాజ్ ఎ కెప్టెన్, దట్ నీడ్స్ ఎ డిఫరెంట్ స్కిల్. సో హీ చూస్ టు బి వేర్ హీస్ బెస్ట్ ఎట్, ఆయన కోర్ కాంపిటెన్సీకి స్టిక్ అయ్యాడు. సో దెన్ హీ అచీవ్డ్ మాస్టరీ ఇన్ హిస్ చూజన్ ఫీల్డ్, దెన్ వరల్డ్ కాల్ హిమ్ జీనియస్. సో హీ అచీవ్డ్ గ్రేట్నెస్ అండ్ వరల్డ్ కాల్ హిమ్ జీనియస్. మీరు ఏ రంగంలో చూసినా కూడా మనిషి యొక్క జర్నీ రకంగా ఉంటుందండి. కానీ అది ఎలా పట్టుకోవాలి? ఒక మెడిటేటర్ ఉన్నాడటండి, ధ్యానం చేసి ఆయన. ఇజ్ ఇట్ వర్కింగ్ నాగేష్ గారు? సో ఒక మెడిటేటర్ ఉన్నాడటండి, ఆయన ధ్యానం చేసుకుంటాడు, మెడిటేషన్ చేసుకుంటాడు. అయితే ఒక రోజు ఆయన కొండ మీదకి వెళ్ళి మెడిటేషన్ చేసుకుంటున్నాడు. అయితే ఒక వారం రోజుల తర్వాత బట్టలు మాసిపోయినాయి, చెమట వస్తూ స్మెల్ వస్తుంది, దీన్ని వాష్ చేసుకోవాలంటే ఇంకొక డ్రెస్ లేదు. సో ఆయన మళ్ళీ కిందకి విలేజ్కి వచ్చాడు, నాకు ఒక డ్రెస్ కావాలి, నేను మెడిటేషన్ చేసుకున్నా, అందరికీ తెలిసి ఆయన ధ్యానం చేసుకుంటాడు సాత్వికుడు అని ఇంకో డ్రెస్ ఇచ్చారు ఆయనకి విలేజెస్ అందరూ. ఆయన వెళ్ళాడు, ఆయన ఒక డ్రెస్ని వాష్ చేసుకుని అక్కడ ఆయన మెడిటేషన్ చేసుకుంటున్నాడు. అయితే మెడిటేషన్ చేసుకున్నప్పుడు కొంత సౌండ్ వస్తుంది, ఏంటని చూస్తే ఎలక వచ్చి బట్టలు కొట్టేస్తుంది. సో అప్పుడు మళ్ళీ కిందకు వచ్చాడు, నా బట్టలను ఎలక కొట్టేస్తుంది అని. సో ఓహో, ఎలకని మించి ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలని ఓ పిల్లినిచ్చారు. సో ఆ పిల్లిని పట్టుకెళ్ళాడు, పట్టుకెళ్తే ఈ పిల్లి ఈయనంటే అక్కడ పళ్ళు పలహారాలు తింటాడు కానీ ఇది తినట్లేదు, దానికి పాలు అవసరం వచ్చింది, చిక్కుపోయింది అనమాట. సో మళ్ళీ కిందకు వచ్చాడు, పిల్లి పళ్ళు తినట్లేదు, దానికి పాలు కావాలి అని. సో విలేజెస్ ఒక ఆవుని ఇచ్చారు. సో ఆవుని ఇచ్చిన తర్వాత ఆవు పాలు పిల్లికి పట్టితే ఇంకా ఎక్కువైపోతున్నాయి. సో ఏం చేయాలి, ఆవు పాలు మరి ఎక్కువైపోయి దానికి కింద కారిపోతున్నాయని అతను తాగుతున్నాడు. సో ఆవు పాలు మెడిటేషను కొండగాలి, సో మంచి మన్మధుడులా తయారయ్యాడు. ఆయన మెడిటేషన్లో ఉన్నప్పుడు ఒక గొర్రెలు కాపలా కాస్తున్న ఒక గొర్రెల కాపరి కూతురు ఇతను చూసి ప్రేమించింది. సో అతను మెడిటేషన్ అవగానే నేను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందామని. సో బలేదానివే, నేను మెడిటేటర్ని, నేను అన్ని వదిలేసి ధ్యానం చేసుకుంటున్నాను. సో నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని, చూడు నువ్వు సంసారంలోనే ఉన్నావు, రోజు నువ్వు పిల్లిని చూసుకోవాలి, ఆవులు చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, సో ఇన్ని పనులు ఉన్నాయి నీకు, నీకు అసలు టైం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నేను చూసి పెడతాను నీకు. సో పిల్లిని, ఆవుని, బట్టలు ఉతకడం, ఈ పళ్ళు పలహారాలు, వంట, ఇవన్నీ నేను ఈ డీల్ ఏదో బాగానే ఉందని పెళ్లి చేసుకున్నారు. సో పెళ్ళైన తర్వాత పిల్లలు వచ్చారు, మరి సంసారం పెరిగింది, ఇప్పుడు మరి వాళ్ళకి స్కూల్కి పంపించాలి, డబ్బులు అవసరమైనా ఏం చేయాలి. ఇప్పుడు ఆయనకి ఏదైతే అత్యంత ఇష్టమో ఆ మెడిటేషన్ వదిలేయాలా? అప్పుడు ఆ భార్య చాలా చక్కని సలహా ఇచ్చింది, నీకు ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా జీవితంలో నేను చాలా ముందుకు వెళ్తున్నాడు అంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. సో నీకు ఎంజాయ్ చేసేది, సో నీకు 10 మందికి ఎందుకు పంచకూడదు, నేను దీన్ని వ్యాపారం చేయను. వ్యాపారం చేయమని ఎవరు చెప్పారు, ఫ్రీగా చెప్పు. సో అయితే సరే అన్నాడు. అలా మొత్తం అంతా మెడిటేషన్ క్యాంప్స్ అని ఫ్రీగా చెప్పడం మొదలుపెట్టారు. సో మెడిటేషన్ ఫ్రీ కానీ అక్కడ ఉండడానికి కాటేజీలకి డబ్బులు, అక్కడ ఉన్నటువంటి స్టోర్స్ డబ్బులు, సో లాడ్జెస్ డబ్బులు, సో మొత్తం అది పెద్ద ట్రస్ట్ అయిపోయి, సో ఇట్ బికేమ్ ఏ బిగ్ ఆశ్రమం అనమాట, మెడిటేటివ్ ఆశ్రమం. సో ఆయన ఎక్కడా కూడా తన అసలైంది పట్టుకోలేదు. అంటే మీ అసలైంది ఏదో పట్టుకుంటే ఆయనకి అన్నీ అనుకోకుండా ఎలా వచ్చేసినాయో అలా. ఒక స్టూడెంట్ 10th క్లాస్ అయ్యేటప్పటికి నా కోర్ ఏరియా ఏది అనుకుని పట్టుకుని ఆ విధంగా కెరీర్ నిర్మించుకుంటే లైఫ్లో 1 by 1 ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ కమింగ్ ఆఫ్టర్ హిమ్. సో లెట్ అస్ హోప్ దట్ టుడే ఇట్ ఈస్ వర్కింగ్. సో నేను ఇవాళ నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు, బట్ వెరీ వెరీ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్, ABCD ఆఫ్ లైఫ్. అంటే ఏంటంటే ABCD అంటే ఏదండి? ఎవ్రీబడి క్యాన్ డూ. బాగుంది, చాలా బాగుంది డెఫినేషన్. ABCD ఆఫ్ లైఫ్ అకార్డింగ్ టు మీ ఎ స్మాల్ డెఫినేషన్ ఈజ్ యాటిట్యూడ్ బిహేవియర్ కమ్యూనికేషన్ డిసిప్లిన్. దీస్ 4 థింగ్స్ ఆర్ ఇనఫ్ టు గివ్ అస్ సక్సెస్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. సో ద మెయిన్ థింగ్ ఈజ్ మనం చాలా మంది యాటిట్యూడ్ అంటే ఏంటి, మనం హౌ డు వి డిఫైన్ అన్ యాటిట్యూడ్, వే ఆఫ్ థింకింగ్. ఇంకా ఇక్కడ ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు అంటే ఈ కోట్లు కాదండి, కోటీశ్వర్లు మోర్ దెన్ 3 crores వర్త్ ఉన్నారు ఎవరన్నా?
లేరండి. సో యాటిట్యూడ్ ఈజ్ మూడు రకాలండి. యాటిట్యూడ్ టువర్డ్స్ యూ, యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్, యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ. అలా ఒక నువ్వు గుర్తించుకుంటే యాటిట్యూడ్ టువర్డ్స్ యూ, టువర్డ్స్ యువర్ ఆర్గనైజేషన్, టువర్డ్స్ ద ప్రొఫెషన్ యూ హ్యావ్ చూజన్, ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఆర్గనైజేషన్. నువ్వు ఎంచుకున్న, నువ్వు తీసుకున్న కంపెనీ బట్టి నీకు సదాభిప్రాయం లేదనుకోండి, యూ విల్ నాట్ గ్రో. మీరు ఎంచుకున్న వృత్తి పట్ల మీకు సదాభిప్రాయం లేదనుకోండి, యూ కెనాట్ గ్రో. ఇవన్నీ వదిలేసి ముందు మీ పట్ల మీకు సదాభిప్రాయం లేదనుకోండి, స్కేల్ 1 to 10, 1 అంటే యూఆర్ వేస్ట్ ఫెలో, 10 అంటే ఎక్స్ట్రాడినరీ ఫెలో, వేర్ డు యూ పుట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పర్సన్ ఫ్రమ్ స్కేల్ 1 to 10? ఎనీథింగ్ అబౌవ్ 5 ఈజ్ ఓకే. 5 is okay, 6 is good, 7 is excellent, 8 is extraordinary, 9 is fantastic, 10 is awesome. Where are you? So entamandi Kodeshwaralu ante chaala takku mandi jerlettaru. Meeru observe cheyandi, mee yokka kanu carnia icchesthe 2 crore istharu, evarana icchestara? Oka liver isthe oka 5 crores isthe icchestara? Mee body lo ye part istharu 50 lakhs isthe? బ్రెయిన్ ఇస్తారా 5 crore? ఎలాగ పెద్ద వాడట్లేదు కదా. హౌ డు యూ వాల్యూ దెమ్? మీ యొక్క ఆర్గాన్స్ ఎంత విలువైనవో తెలియాలంటే మీరు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో హాస్పిటల్కి ఏదన్నా ఒక ఆర్గాన్ పాడైనప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వెళ్తే వాడు అడిగి దానికి ఇచ్చినటువంటి బిల్లుకి మనుషులకి ఏం మిగులుతా తెలుసండి? హాస్పిటల్ పేర్లు ఏంటండి అవి? అందుకే దాని పేరు అప్పులో హాస్పిటల్ అని పెట్టారు. అయ్యే మిగులుతాయి అక్కడికి ఏదైనా పాడే, ఇన్సూరెన్స్ లేకుండా అక్కడికి వెళ్తే. సో అకార్డింగ్ టు మెడిసిన్ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కి తయారు చేసినటువంటి ఇంప్లాంట్స్ యొక్క వాల్యూ మోర్ దాన్ 3 crores అట. సో నౌ అండర్స్టాండ్ దాట్ ఇఫ్ యు ఆర్ హెల్దీ, మీరు చేతిలో మీరు హెల్త్ పాడు చేసుకోకపోతే యు ఆల్రెడీ హ్యావ్ బీన్ గిఫ్టెడ్ విత్ 3 crore అసెట్. And how do you value your parents? How much value you will give it to them? How many people, both the parents are alive? Ask the people who do not have a mother. Ask the person who do not have a father. Ask the person who do not have both the parents and you will know the value. Brother and sister, you may have a siblings rivalry. But ask the person who do not have any brother or sister. అని మనకి లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఫేస్బుక్ లో 500 మంది ఫ్రెండ్స్ ఉండడం కాదు, ఫేస్ టు ఫేస్ నీకు నిలబడేవాడు 5 ఫ్రెండ్స్ ఉన్నా చాలని. సో హౌ డు యూ వాల్యూ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్? నీకు నిలబడే ఫ్రెండ్స్ యొక్క విలువ నువ్వు ఎలా కనబడతావు? నీకు ఆస్తి ఉందా అంటే లేదు అని ఈజీగా అనుకుంటావు కదా, వీళ్ళు నీ ఆస్తి కాదా? నీకు అవసరమైతే 1 lakh rupees 10 lakh rupees పుట్టే పరిస్థితి నీకు ఉందా అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ నీకు ఆస్తి కాదా? నీ సర్టిఫికెట్లు కాలిపోతే కూడా నీ పర్ఫార్మెన్స్కి, నీకు ఈ ప్రపంచంలో నీకు ఒక ఉద్యోగమో, నీకు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో, నీకు ఒక పని దొరికేటటువంటి స్కిల్స్ నువ్వు సంపాదిస్తే అది ఆస్తి కాదా? సో 2 రకాల ఆస్తులు ఉంటాయని మనిషికి, సెల్ఫ్ వర్త్, నెట్వర్త్. నెట్వర్త్ అంటే నీకు బయట ఆస్తులు, సెల్ఫ్ వర్త్ అన్నది నీ లోపల ఆస్తి. నీ లోపల ఆస్తిని నువ్వు కనుగొన్ననాడు, నువ్వు గుర్తించినాడు బయట ఆస్తితో సంబంధం లేకుండా కాన్ఫిడెంట్గా ఉంటావు. అదర్వైజ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ పైకి కిందకి ఎలా వెళ్తుందో నీ కాన్ఫిడెన్స్ కూడా పైకి కిందకి అలాగే వెళ్తూ ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ రిమెంబర్ యువర్ ఇన్నర్ వర్త్, అవుటర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ కెనాట్ షాటర్ యూ. అప్పుడు నువ్వు నిజంగా స్థితప్రజ్ఞుడు అవుతావు. ఫెయిల్యూర్ డజంట్ రియల్లీ బ్రేక్ యూ. ఫెయిల్ అంటే దాని అర్థం మీకు చాలా మంది చెప్పే ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, ఫియర్లెస్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, ఫోకస్డ్ అప్రోచ్ ఇన్ లెర్నింగ్. We need to be really proud of our failures. మనకి ఇందాక వర్లు గారు చెప్పారు, ఎన్నోసార్లు ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఒక బల్బు కనుక్కోవాలంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలి, మనం నడవాలంటే ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాలి? అసలు ఎవరు చెప్పారు ఫెయిల్యూర్ అనేది తప్పని? అసలు ఫెయిల్యూర్ ఈజ్ అ ప్రాసెస్. వీ మే బ్రాండెడ్ యాజ్ ఎ ఫెయిల్యూర్. నా స్నేహితుడు, మా లాయర్ గారు ఒక ఆయన మేజిస్ట్రేట్కి ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళందరూ మేజిస్ట్రేట్కి ఎగ్జామ్స్ రాశారు, వాళ్ళ కలీగ్స్ కూడా అందరూ పాస్ అయ్యారు, కానీ ఈయన తప్ప. అందరూ మేజిస్ట్రేట్స్ అయిపోయారు లాయర్ నుంచి. ఈయన బాధపడ్డాడు, నేను ఎవరు నాకు అవకాశం దొరకలేదు అని. నెక్స్ట్ ఇయర్ రాశాడు, మేజిస్ట్రేట్ కాలేకపోయాడు. సో ఇంకా సెకండ్ థర్డ్ ఇయర్ ఇంకా ఆయన ఎఫర్ట్ వదిలేశాడు. ఫోర్త్ ఇయర్ ఆయనకి డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామ్స్ పడితే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన, వై డోంట్ యూ ట్రై అంటే, మేజిస్ట్రేట్ రాలేదు జడ్జ్ ఎక్కడ వస్తుంది అంటే, లేదు లేదు ఎవరికి తెలుసు నీ టాలెంట్ దేనికి రాసిపెడుతుందంటే, రాశాడు. స్ట్రైట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఆ మేజిస్ట్రేట్లుగా 6 ఏళ్ళు పట్టింది మళ్ళీ డిస్ట్రిక్ట్ జడ్జ్ అవడానికి. సో
how do you judge whether you are successful or failure looking at the present moment? అందుకే జీసస్ చాలా చక్కగా జడ్జ్ నాట్ అంటాడు, బికాస్ మనం మొత్తం ప్రపంచం చూడలేం కాబట్టి మనం చూసి యొక్క ఫ్రాగ్మెంట్ తోటి మనం జడ్జ్ చేయలేం దాన్ని. సో ఆటిట్యూడ్ టువర్డ్స్ యూ. సో హౌ మెనీ పీపుల్ ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్? సో నేను మామూలుగా ఫెయిల్యూర్స్ తోటి మాట్లాడంగా మేము, మా నాగేశ్వరరావు గారు ఒక వీడియో చూపించే ఉంటారు, నువ్వు పుట్టక ముందే నువ్వు జీన్స్లో ఇంకా చూపించలా మా స్పీచ్లో చెప్తారని, జీన్స్లో కొన్ని లక్షల కోట్ల జీన్స్లో ఏది వేగంగా పరిగెత్తి దేనికి డిజైర్ ఉందో ఈ తల్లి గర్భంలో నేను పుట్టాలి అని ఆ రేసులో కొన్ని లక్షల కోట్ల దాంట్లో రేసులో నెగ్గినటువంటి వ్యక్తి నువ్వు, పుట్టక ముందే విజేత అని నాగేశ్వరరావు గారు చాలా చోట్ల చెప్తారు. సో వీఆర్ బోర్న్ సక్సెస్ఫుల్. ఎంతమంది 10th class పాస్ అయ్యారు? మోస్ట్ ఆఫ్ యూ. మీకు తెలుసా 10th class పాస్ అవ్వాలంటే మన ఎగ్జామినేషన్ సిస్టమ్, సారీ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో దాంట్లో మినిమం 80% రాస్తే కానీ 10వ తరగతి పాస్ అవ్వరు మీరు. అంటే ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి సచిన్ టెండూల్కర్ కంటే ముందు సెంచరీ కొట్టారు, అన్ని ఎగ్జామ్స్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ అవుతుంది. సో ఇంజనీరింగ్ అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిందంటే 100 పరీక్షలు పాస్ అయిన మీరు తక్కువరా? ఆర్ యు నాట్ సక్సెస్ఫుల్? మీరు ఫెయిల్యూర్ అని చెప్పడంలో మీరు అబద్ధాలు ఆడట్లేదా? ఆర్ యు నాట్ అండర్మైనింగ్ యువర్ సెల్ఫ్? ఇజ్ంట్ ఇట్? So we are already successful because journey is not from failure to success. Journey is from success to success, or success to higher success, or from happiness to higher happiness. So first, what is your attitude towards yourself? So impact ever conduct cheyabadutundi? Wonderful. Not for unemployed, isn't it? There is no unemployed. He chose to be unemployed. So ayina endukante ayina naaku taggattu తగ్గ వృత్తి దొరికినప్పుడే నేను తీసుకుంటానని ఆయన, హీ చూస్ టు బి అన్ఎంప్లాయిడ్, హీఈస్ నాట్ అన్ఎంప్లాయిడ్. హీ కెన్ బి ఎంప్లాయిడ్ దిస్ మూమెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు, బట్ నాకు తగినది కావాలని అతను దానికోసం చదువుకుంటూ ఉండుంటాడు, దానికోసం తప్పిస్తూ ఉండొచ్చు. అమ్మా నాన్న జీనిస్లో నేను ఒక మాట రాశాను, పేదరికం అంటే డబ్బు లేకపోవడమో తిండి లేకపోవడమో ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకు అవసరమైన ఇష్టమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే నిజమైన పేదరికం అని. Hope with the Modi government and KCR and Chandra Babu government, everybody will get an equal opportunity to choose and excel at what he wants to excel. Nice. So attitude towards you should be excellent. So manaka madhyana cinema vachindi kadandi businessman lo gurtu pettuko nikante thope evadu ledu, isn't it? సో అది గుర్తుంచుకోవాలి. కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే మీకెవరిని మీకంటే తోపు ఎవడం లేడని విషయం తెలియాలి. కానీ మీరు జీవితంలో ఎదగాలంటే నాకంటే తోపులు ఉన్నారనే విషయం తెలుసుకుని నేను కూడా తోపునే అని ఆ తోపులను పెట్టుకుని పని చేయించుకునే తోపు మీరైతే మీరు జీవితంలో ఎదుగుతారు. నేను ఒక్కనే తోపు అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గానో ఎంప్లాయీగానో మిగిలిపోతారు. నా ఇంకా చాలామంది తోపులు ఉన్నారని తెలిస్తే సో దెన్ యూ విల్ గ్రో యాజ్ ఎ లీడర్. అందుకే చూడండి, మనకి క్లాస్ ఫస్ట్ వస్తే వెంటనే జాబ్ వస్తుంది, మన క్లాసులో మధ్యలో ఉంటే కనుక రిజర్వేషన్తో దీంతో సర్కారీ నౌకరీ వస్తుంది, ఇంకా వెనకాల బ్యాక్ బెంచెస్కి గవర్నమెంట్ జాబ్ రాదు, ప్రైవేట్ జాబ్ రాదు. మరో అవకాశం లేక అతను ఎంటర్ప్రినరే ఈ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి దేర్ ఇస్ నో ఫెయిల్యూర్, ఎవ్రీబడి ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఆర్కెస్ట్రాలో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ కలిస్తే మ్యూజిక్ వస్తుంది, అన్ని డ్రమ్లే ఉంటే సౌండ్ వస్తుంది, ఇజ్నీ? సో గాడ్ హెస్ క్రియేటెడ్ ఈచ్ వన్ విత్ ఎ గిఫ్ట్. మనం ఆ గిఫ్ట్ని కనుగొనాలి, ఆఫ్టర్ డిస్కవరింగ్ ద గిఫ్ట్ దానిని యూజ్ చేయాలి. వన్స్ యూ యూజ్ ద గిఫ్ట్ సో వెల్, యూ విల్ బి గిఫ్ట్ బ్యాక్ టు ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్. తిరిగి ఆ దేవుడు కూడా ఆనందించే విధంగా మనం జీవించాలంటే, ఇక్బాల్ సినిమాలో ఒక పాటలో ఒక చరణం ఉంటుంది, ఐసా కుచ్ కామ్ కర్కే దిక్కా ఖుదాబీ ఖుష్ హో జాయే అని. మన జీవితంలో ఏ పని చేస్తే సృష్టించిన వాడు కూడా శబాష్, వీడు ఒక్కడి కదరా నేను చెప్పిన పని చేశాడని ఆనందించే విధమైనటువంటి పని మనకి దొరికితే ఐ థింక్ మనకి రెండు సాటిస్ఫాక్షన్లు దొరుకుతాయి. ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, రెండోది జేబ్ సాటిస్ఫాక్షన్, రైట్? సో యాటిట్యూడ్ టువర్డ్స్ యూ. సో దెన్ యాటిట్యూడ్ టువర్డ్స్ అదర్స్, సెండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆర్ సొసైటీ. హౌ మెనీ ఆఫ్ యూ లవ్ ఇండియా? హౌ మెనీ ఆఫ్ యూ లవ్ పాకిస్తాన్? ఎందుకని తగ్గిపోయినాయి చేతులు? పాకిస్తాన్ అంటే ఏదేమన్నా తయారు చేయబడిన పదార్థమా? ఇజంట్ ఇట్ పాకిస్తాన్ పార్ట్ ఆఫ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్? ఆర్ అండ్ దే హ్యూమన్ బీయింగ్స్? డోంట్ దే హ్యావ్ ఎ లవ్?
Is mother there say Indian? She served only the country belongs to Adeswalaga. She is human being. Human beings ka chala mandi puttaru kani being human koddi mandi avutaru. Gandhi is not just Indian. He is human being. నాలుగు రకాల మనుషులు ఉంటారంటారు. రాయి మనుషులు, చెట్టు మనుషులు, జంతువు మనుషులు, మంచి మనుషులు. రాయి మనుషులు అంటే ఐ మీ మైసెల్ఫ్, నేను నాకు నాది, ఇంకంతకుమించి అవసరం లేదు వాడికి, సెల్ఫిష్నెస్. చెట్టు మనుషులు ఏంటంటే నేను నా ఫ్యామిలీ, నా సీడ్ పెరగాలి, నా ఫ్యామిలీ. సో యానిమల్ ఏంటంటే నా యొక్క కమ్యూనిటీ. ఇండియాలో ఇండియన్స్ ఎక్కడ ఉంటారండి? ఇండియాలో తెలుగు వాళ్ళు, కన్నడ, తమిళ్, గుజరాతీ. మన సింగపూర్ వెళ్తే ఇండియన్స్ అంటాం. సో దేర్ ఇస్ అ ఫోర్త్ కేటగిరీ. సో దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ బియాండ్ ఐడెంటిటీస్. కసబ్ కూడా చిన్నప్పుడు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుంటే ఎక్స్ట్రాడినరీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండేవాడేమో. ఇట్ ఈస్ ఓన్లీ ద సాఫ్ట్వేర్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. అందుకే గాంధీ గారు అంటారు, హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్ అని. వాట్ ఈస్ యువర్ వాల్యూ డీప్ విత్ ఇన్? ఇఫ్ యు ఆర్ అ లవ్, హౌ డు యూ థింక్? How do you behave? How do you respond? నీకు ఎవరన్నా ఒక చేప అడిగావు, వాడు పాము ఇచ్చాడు, వాడు మంచివాడా చెడ్డవాడా? ఎలా మంచివాడు? ఎలా ఇచ్చాడు? ఎలా మంచివాడు? వాడు మంచివాడు కాదు, చాలా దయామయుడు. వాడి దగ్గర ఉన్నదే ఇచ్చాడు, లేనిది ఎట్లా ఇవ్వగలడు? యూ కెన్ ఓన్లీ గివ్ వాట్ యు హ్యావ్. నీ దగ్గర ప్రేమ ఉందో, వాడి దగ్గర హేట్రెడ్ ఉందో, ఏముందో, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ జాబ్. అలా అని చెప్పేసి ప్రతి చోట సాత్వికత పనిచేయదు. పాము కరవకపోయినా బుసకొట్టడం మానకూడదు అంటారు. నువ్వు ఎమోషన్లు అవ్వకూడదు, కానీ ఎమోషన్ తెచ్చుకోవచ్చు అవసరమైనప్పుడు. సో యాటిట్యూడ్ టువార్డ్స్ వరల్డ్. ప్రపంచంలో అన్ని రకాల మనుషులు ఉన్నారు. మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నారో ఈరోజు కూడా అన్ని క్యారెక్టర్లు ఉన్నారు. సో నీకు ప్రపంచం ఎలా కనపడుతుంది అంటే, నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలంటే ప్రపంచం ఎలా కనపడుతుందో నువ్వు అలా ఉన్నావు. నీ కళ్ళజోడను బట్టే ప్రపంచం కనపడుతుంది తప్ప ప్రపంచంలో అలాంటివి లేదు. పేపర్ తీస్తే నీకు నెగిటివ్ న్యూస్ ఉంటుంది, పాజిటివ్ న్యూస్ ఉంటుంది. సో నీ యొక్క వైఖరి దేన్ని బట్టి ఉంటుంది అని బట్టి నువ్వు చదివేటటువంటి కంటెంట్ ఆధారపడి ఉంటుంది. నేను అందుకే ఇప్పుడు ఒక కథ చెప్తుంటాను. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని ఒక ప్రశ్న అడిగారు, సార్ ఇంత సక్సెస్ అయ్యారు కదా, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? మన గంపా నాగేశ్వరరావు గారిని అడిగారు అనుకోండి. ఆయన, ఏమీ లేదండి, చాలా సింపుల్. నా మైండ్లో రెండు కుక్కలు ఉంటాయి, ఒకటి పాజిటివ్ కుక్క, ఒకటి నెగిటివ్ కుక్క. ఈ రెండు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి, ఏది నెగ్గితే ఆ చెప్పిన తింటాను, అదే నా సక్సెస్. ఆవిడ అడిగింది, ఎందుకే ఏ కుక్క నెగ్గుద్దండి, పాజిటివ్ కుక్క, నెగిటివ్ కుక్క అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, దేనికి తిండి ఎక్కువ పెడితే అది అని. ద వన్ ఐ ఫీడ్ మోస్ట్. ప్రతిరోజు మీరు ఏం చదువుతారు, ఏం వింటారు, ఏం చూస్తారు? మీరు కాలేజీలో ఉంటే లాబీలో మీ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుకుంటారు? టీచర్స్ మీద మీరు పాజిటివ్ మాట్లాడుకుంటారా, నెగిటివ్ మాట్లాడుకుంటారా? ఈ రోజు జరిగింది ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉంటే ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటారా, మిగతా జరిగిన మంచి ఏదైనా దాని గురించి మాట్లాడుకుంటారా? మీకు ఆరు సబ్జెక్టులు ఉంటే ఐదు పాస్ అయ్యి ఒకటి పోతే పోయిన దాని గురించి ఆలోచిస్తారా, ఐదు పాస్ అయ్యామని ఆనందపడి ఇది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తారా అన్నది మీరు ప్రతిరోజు ఏమి వింటారో, ఏం చదువుతారో, ఎలాంటి వారితో స్నేహం చేస్తారో అన్నది ఆధారపడి ఉంటుంది. కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుని అడిగాడు, ఏం కృష్ణ, నేను ఏం తప్పు చేశాను, నాకు ఇంత ఇలాంటి చావు ఇచ్చావంటే? ఇప్పుడు కృష్ణుడు అంటాడు, మహాభారతంలో కల్లా గొప్ప క్యారెక్టర్ నీవు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి క్యారెక్టర్, కానీ ఒకటే ఒక తప్పు చేసావు. యు హావ్ చూజన్ ద రాంగ్ కంపెనీ. వన్ రాంగ్ కంపెనీ కెన్ మేక్ ద హ్యూజ్ డిఫరెన్స్. ఇద్దరు సైంటిస్టులు గోదావరి రోడ్డుని వెళ్తున్నారట. వెళ్తుంటే వాళ్ళిద్దరి చేతిలో వెన్నియర్ క్యాలిపర్ ఉంది, ఒక ఆయన చేతిలో. ఇక్కడ చేపలు పట్టిన ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన అక్కడ బుట్టలో చేపలు ఉన్నాయి, అసలు ఈ ఏరియాలో ఎలాంటి సైజ్ చేపలు ఉంటాయని చెప్పేసి కొలిచాడు ఆయన. కొలిస్తే ఒకటి 4 inches, ఒకటి 5 inches, ఒకటి 6 inches, అన్నీ కొలిసాక ఇవాళ నేను కొత్త విషయం కనిపెట్టాను, ఇక్కడ ఈ ఏరియాలో అన్ని చేపలు కూడా 4 అంగుళాల కంటే ఎక్కువ ఉంటాయి, అది నా డిస్కవరీ అన్నాడు. సో పక్క ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా మంచి విషయం కనిపెట్టావు, కొత్త విషయం తెలిసింది అన్నారు. ఇవన్నీ చూస్తున్న చేపలు అని, అది మీ గొప్పతనం కాదు సార్, నా వల గొప్పతనం అండి. నా వలకున్న కన్ను 4 inches, దానికంటే చిన్నవి మిగిలవు, పెద్దవి మిగులుతాయి అన్నాడు. సో సిమిలర్లీ ఇట్ ఈస్ యువర్ థాట్స్, ఇట్ ఈస్ యువర్ సైజ్ ఆఫ్ థింకింగ్ విల్ గెట్ యూ దట్ రిజల్ట్స్. సో ఈ నెట్వర్క్ అన్నది నీ ఫ్రెండ్స్, ఫిషిష్ అన్నది నీ రిజల్ట్స్. సో ఇఫ్ యూ చూస్ ద రైట్ కంపెనీ, ఇంపాక్ట్ అనేటువంటి మిత్రుల కంపెనీ చూస్ చేసుకున్నారనుకోండి, దేర్ ఇస్ నో రూమ్ ఫర్ నెగిటివ్ థింకింగ్. ఆబ్వియస్లీ యూ విల్ గ్రో అప్.
So beliefs leads to attitudes, attitude leads to feelings, feelings leads to actions, and action leads to results. What is our belief? Belief ante enti asla? Nammakam ante enti? Ikkada entha mandi middle class unnaru? Aha, entha pedda nammakam unda chudandi. So meeku jeevithamlo oka billionaire avakasam vaste meeru adi teeskuntara ledha annade belief meeda aadharapadi untundi. మీరు తీసుకునేటటువంటి కెరియర్ బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ప్రతిరోజు లేచేటటువంటి సమయం బిలీఫ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యూ బిలీవ్ మిడిల్ క్లాస్, ద హోల్ ప్యాకేజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ విల్ బి యువర్స్. ఎవరు హ్యాపీగా ఉంటారండి? అప్పర్ క్లాసా, లోయర్ క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఎవరు హ్యాపీగా ఉంటారు కదా? లోయర్ క్లాస్ లో మళ్ళీ బీపీఎల్ బిలో పవర్టీ లైన్, అబౌవ్ లోయర్ క్లాస్. సో మీరు మిడిల్లో ఏ క్లాస్? అప్పర్ మిడిల్నా, లోయర్ మిడిల్నా, మిడిలా? అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్? ఎంత ఆదాయం వస్తే మిడిల్ క్లాస్ అంటారు చెప్పండి? నెలకి 10,000 వస్తే మిడిల్ క్లాసా, 50,000 వస్తే మిడిల్ క్లాసా, 100,000 వస్తే మిడిల్ క్లాసా? 100,000 వస్తే మిడిల్ క్లాస్ అట. మీలో ఎంతమందికి 100,000 నెలకి ఆదాయం ఎక్కువ అని చెప్పండి? నెలకి 100,000 కంటే ఆదాయం? చూడండి మీరు ఎంత రాంగ్ బిలీఫ్లో ఉన్నారో. ఒకప్పుడు మీరు మిడిల్ క్లాస్ అనేది నిజమే, కానీ డెఫినేషన్ మారిపోయింది. సో దిస్ ఈస్ ద బిలీఫ్ స్టాప్స్ యూ. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ బిలీఫ్. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు హ్యావ్ ఎ బిలీఫ్, క్రియేట్ ఎ న్యూ బిలీఫ్. ఐఎమ్ వరల్డ్ క్లాస్, ఐఎమ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేట్ ఎ న్యూ బిలీఫ్. వేణు భగవాన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పీకర్ ఇన్ ద వరల్డ్. నిజమేనా? ఎందుకు నిజం? నేను చెప్పాను కాబట్టి. ఈ ప్రపంచంలో నాకంటే నా గురించి ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? నాకు తప్ప. నాలుక సరస్వతి జన్మస్థానం. నువ్వు ఏదంటే అది నిజం అవుతుంది. యద్భావం తద్భవతి. ఎందుకు నిజం అవుతుంది? మన సబ్ కాన్షియస్ మైండ్ తదాస్తు దేవత. నువ్వు ఏదంటే అది నిజం. మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అంత సీన్ లేదని అన్నారనుకోండి, తదాస్తు అంటుంది అది. ఏదంటే అది నిజం. ఇక్కడ ఎంతమంది అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు? వండర్ఫుల్. ఇట్స్ ఇస్ న్యూ బిలీఫ్, ఇజన్ ఇట్? So create a new belief that becomes according to how many people are healthy and fit. Healthy ga and fit ga unnaru. If you create a belief, your attitude will alter. Otherwise manike endukile amma walking, manike endukile exercise, it's not for us. If you create a new belief, then your attitude will alter. How many of you are first class students? From now on you can create a new belief, isn't it? సో క్లాస్ ఫస్ట్ క్లాస్లో ఒకరికే వస్తుంది, కానీ ఫస్ట్ క్లాస్ అందరికీ రావచ్చు. క్లాస్ ఫస్ట్ రావాలనుకోవడం స్వార్థం, ఫస్ట్ క్లాస్ రావాలనుకోవడం, ఇజ్ ఇట్? దట్ ఈస్ అన్ అబండెన్స్ మెంటాలిటీ. సో వి ఆల్ ఆర్ ఫస్ట్ క్లాస్ పీపుల్. సో క్రియేట్ ఎ న్యూ బిలీఫ్. హౌ మెనీ పీపుల్ ఆర్ రిచ్ అండ్ హ్యాపీ? ఇజ్ ఇట్? క్రియేట్ ఎ న్యూ బిలీఫ్. జీసస్ మాట అంటాడండి, ఉన్నవాడికి మరింత ఇవ్వబడుతుంది, లేని వాడికి వాడి దగ్గర ఉన్నది కూడా తీసుకుని అది ఉన్నవాడికి ఇవ్వబడుతుంది. ఇది లా. ద వన్ హూ హాస్ గివెన్ విల్ బి గివెన్ మోర్, ద వన్ హూ హాస్ లెస్ ఈవెన్ ద లెస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హిమ్ అండ్ గివెన్ ఇట్ టు ద పర్సన్ హూ హాస్ మోర్. ఉండడం అంటే ఏంటి? కృతజ్ఞత కలిగి ఉండడమే. నీకు ఏది ఆల్రెడీ ఉందో దానికి కృతజ్ఞత కలిగి ఉండు. ఐఎమ్ హెల్దీ. నువ్వు ఆల్రెడీ ఏం చదువుకున్నావు? డిగ్రీ చదువుకున్నావు. మన భారతదేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు 10 crore ఉంటారేమో. So you are already fortunate. You are an engineer, you are fortunate. You are in Hyderabad, Viswanagaram, now you are fortunate. So you can speak minimum 2 to 3 languages, you are fortunate. Count your blessings. Minimum 100 blessings unta and each person if you today start writing. Impact classes ki meru physical ga vachi attend avagalutunnaru, it is a blessing. ఇవాళ మనకి నాకు తెలియదు, నాకు నేర్పే వాళ్ళు లేరనే బాధ లేకుండా ఇంటర్నెట్ గురు త్రూ యూట్యూబ్, త్రూ గూగుల్, సో త్రూ డిఫరెంట్ మీడియా అర్ధరాత్రి 12 గంటలకి యూ కెన్ ఆర్డర్ గంపా నాగేశ్వరరావు టు మోటివేట్ యూ బై ప్లేయింగ్ దట్ యువర్ యూట్యూబ్ వీడియో. సో వీఆర్ ఎట్ కమాండ్. ఆల్ లీడర్స్, ఆల్ స్పీకర్స్, ఆల్ గురుస్ ఆర్ ఎట్ యువర్ కమాండ్. ఇజన్ ఇట్ ఎ వండర్? ఆర్ వి నాట్ లివింగ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్? So B is belief. Create a new belief that we are world class citizen. We don't belong to any place. We don't have to have an identity.
If you think you are somebody, you cannot be anybody other than that somebody. But if you are a nobody, you can be anybody. Create a new identity for yourself. So, belief leads to attitude, attitude leads to feelings. And if you have a new belief that I am most beautiful, happy, loving girl, then your attitude is, you start loving yourself and loving other self. Even if somebody says something against you don't take it because that's not the truth. So, belief, attitude leads to feeling, you start feeling happy. And anybody who is happy, seek first the kingdom of God and all else will be added to you. First happy gaunte anni meeku dorukutayi ante. Kani evaru happy untaru? Chinna pillalu laanti vaallu happy untaru. Chinna pillalu eppudu ela untarandi? Happy ga ante ela untaru vaallu eppudu? Happiness ante enti? Navutha untara? Navutha undadu happiness kaadu. Ala ante eragatla unna vallandaru kuda happy ga unnattu lekka. Ye pani chesthe aa pallalo leenu avadu annadi happiness. వాళ్ళు ఆడితే పూర్తిగా ఆడతారు, ఏడిస్తే పూర్తిగా ఏడుస్తారు, నవ్వితే పూర్తిగా నవ్వుతారు, ఒక బొమ్మ గీస్తే పూర్తిగా లీనం అవుతారు, ఒక టీవీ చూస్తుంటే పూర్తిగా లీనం అవుతారు. ఏ పని చేస్తుంటే ఆ పనిలో 100% టోటాలిటీ ఈజ్ కాల్డ్ చైల్డ్ లైక్నెస్. చైల్డిష్నెస్ ఈజ్ డిఫరెంట్. చైల్డిష్నెస్ రీజన్ అన్ని నాకే కావాలి. నీకు ఎంత కావాలి? 1 crore, 2 crore, 5 crore, 500 crore, 5000 crore, 5 lakh crore, దట్ ఈజ్ చైల్డిష్నెస్. సో C is communication. Communication, most important communication is how do you communicate with yourself? That is the first thing. Then how do you communicate with others? Communicate cheyadanlo aaru vishayalu chaala clarity undali. What do you want to communicate? Why do you want to communicate? What is the key message? What is the outcome you want? How do you want to communicate? And when do you want to communicate? So these, of course, now the TV interview chippen, I think I have uploaded this one. I will not get into that clearly. So the fourth is discipline. Discipline ante entandi? Military discipline I'm talking about. What is discipline? Order. Is discipline another good word or bad word? If parents use this word, is it a good word or a bad word? How many people like the word discipline? Very good. Suppose man traffic without discipline ela untundi? With the discipline. So similarly in your life, daily discipline center. Daily discipline center, it's a kind of a rhythm. So you wake up at 5 o'clock and go for a walk or do a exercise. That's called discipline. When it becomes a habit, తెలియకుండా మీకు అది రివార్డ్స్ ఇస్తూ ఉంటుంది. సో కొన్ని మీ జీవితంలో కొన్ని రిథమ్ కనుక ఏర్పరచుకోకపోతే ఇట్ విల్ నాట్ బీ ఇన్ ఆర్డర్. ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా యూ మస్ట్ హ్యావ్ డిసిప్లిన్స్ ఇన్ ఈచ్ ఏరియా. సో అందుకే ఒక రోజును మనం ప్లాన్ చేసుకోలేం కాబట్టి స్టీఫెన్ ఆర్ కవే గారు ప్లాన్ ఫర్ ఎ వీక్, ఒక వీక్ నువ్వు ప్లాన్ చేసుకోగలవు. బికాస్ ఒక వీక్లో యూ కెన్ స్పేర్ టైం ఫర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ సెల్ఫ్. So for work, everything you will have a room. So mana jeevithamlo manam batikedi 7 rojulandi, Sunday to Monday. If you can plan these 7 days, you can plan your whole life. You can have time for yourself. If you can really wake up at 5 o'clock, you will have time for yourself. If you wake up at 7 o'clock, you will never have time for yourself. Peddam Setti Jakkam Setti Peddi Raju gariki time dorakatledu exercise cheyadaniki. Enduku dorakatledu? నైట్ 9:30 అవుతుంది భోజనం చేయడానికి. భోజనం చేసాక కాసేపు మాట్లాడాలి ఫ్యామిలీతో, మాట్లాడాక టీవీ చూడాలి కాసేపు. పడుకునేటప్పటికి 11:30 అవుతుంది, మార్నింగ్ లేచేటప్పటికి 7:30 అవుతుంది, మళ్ళీ మనం తయారై ఆఫీస్కి వెళ్ళేటప్పటికి 8:30 అవుతుంది. సో నాకు ఎక్సర్సైజ్కి టైం లేదు, చెప్పండి ఎక్కడ టైము? సో టైం దొరుకుతుందండి ఎవరికైనా? రోడ్డు మీద ఏమైనా అవైలబిలిటీ అని పెట్టారా? టైం అవైలబుల్ అని. సో యూ హ్యావ్ టు టేక్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యూ. మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే టైం తీసుకుంటారు, లేదా యూ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్ ఫర్ దాట్. సో ఏదన్నా హ్యాబిట్ కావాలంటే రివర్స్ ఇంజనీరింగ్ రావాలి. వాట్ ఈస్ రివర్స్ ఇంజనీరింగ్? లెట్ అస్ సే దాట్ మీకు నెలకి జీతం 1 లక్ష రూపాయలు రావాలనుకోండి, లేదా మీరు రిటైర్ అయ్యేటప్పటికి 20 సంవత్సరాల తర్వాత మీకు నెలకి 1 లక్ష రూపాయలు ఏమంటారండి దాన్ని?
పెన్షన్ రావాలి, 100,000 రూపాయలు రావాలంటే 20 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నెలకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అంటే నెలకు ఒక 10,000 ఇన్వెస్ట్ చేయాలంటే మీరు వచ్చిన ఆదాయంలోంచి 10,000 ఇన్వెస్ట్ చేయాలంటే ఏది మీరు ఖర్చు చేయాలి, అన్నెసరీ ఎక్స్పెండిచర్, ఏ ఇన్వెస్ట్ మీరు స్టార్ట్ చేయాలి, ఏ ఓల్డ్ హ్యాబిట్ మీరు వదిలేయాలి, ఏ న్యూ హ్యాబిట్ మీరు అలవర్చుకోవాలి, ఏ ఓల్డ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని డిసెంపవర్ చేసే వాళ్ళని వదిలేయాలి, ఏ కొత్త ఫ్రెండ్స్ కొత్త సర్కిల్ మీరు పట్టుకోవాలి. సో అండ్ వాట్ యాక్షన్స్ యూ షుడ్ డూ దిస్ వీక్ అండ్ వాట్ యాక్షన్స్ యూ షుడ్ డూ ఎవ్రీడే నెక్స్ట్ 3 మంత్స్ ఇఫ్ యూ వాంట్ బి మోర్ హెల్దీ అండ్ మోర్ స్లిమ్ మోర్ ఫిట్. సో 3 మంత్స్ లో వాట్ యూ షుడ్ డూ ఎవ్రీ వీక్, వాట్ యూ షుడ్ డూ దిస్ మంత్, వాట్ యూ షుడ్ డూ దిస్ వీక్, వాట్ యూ షుడ్ డూ టుడే. సో ఫ్రమ్ టుడే అంటే రివర్స్ లో మీరు కనుక వస్తుంటే 2 నెలలకి ఏం కావాలి, 3 నెలలకి ఏం కావాలి, వారానికి ఏం కావాలి, రోజుకి ఏం కావాలి, ఆటోమేటికలీ ఇట్స్ ఏ రివర్స్ ఇంజనీరింగ్. సో లెట్ మీ షో యూ సమ్ అదర్ స్లైడ్ టు యూ. లెట్స్ యూజ్ అనదర్ 15-20 మినిట్స్ ఇన్ రీక్రియేటింగ్ అవర్ ఫ్యూచర్. బిఫోర్ వి రీక్రియేటింగ్ అవర్ ఫ్యూచర్, వీ కెనాట్ క్రియేట్ ఎ ఫ్యూచర్ ఫ్రమ్ అవర్ మైండ్ బికాస్ మైండ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గివెన్ బై అదర్స్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కంటెంట్. సో బియాండ్ మైండ్ దేర్ ఇస్ ఎ కాన్షియన్స్. అసలు మన కాన్షియన్స్ ఉంటుందా, యానిమల్స్లో కూడా ఉంటుందా, ఓన్లీ హ్యూమన్స్లోనే ఉంటుందా అన్నది ఈ క్లిప్ చూసి మనం వీ కెన్ యాక్చువల్లీ నార్త్ ఎటుంది అని అడిగితే మీరు ఎటుందని చెప్తారు, గెస్ ఇట్, 1, 2, 3 అనేటప్పుడు గెస్ చేయాలి, 1, 2, 3. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దిశ చూపిస్తున్నారు, అంటే మీరు చూపించిన దాన్ని బట్టి మారిపోతుందా, అది ఎటుందో అటే ఉంటుందా. సో అది ఎటుందో తెలుసుకోవడానికి మీరు గెస్ చేయక్కర్లేదు, మనిషి ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టాడు, కాంపాస్. సిమిలర్గా మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని తెలియడానికి భగవంతుడు మనకి లోపల ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టాడు, దాన్నే కాన్షియన్స్ అంటారు, మనస్సాక్షినో అంతరాత్మనో అంటారు. ఇట్ విల్ ఆల్వేస్ విల్ టెల్ యూ వాట్ ఈస్ వైజ్, వాట్ ఈస్ రైట్. ఇఫ్ యు ఆర్ ఇన్ టచ్ విత్ అవర్ ఇన్నర్ సెల్ఫ్ వి విల్ గెట్ ద ఆన్సర్స్. సో ఈవెన్ ఎ టైగర్ కేమ్ ఇన్ టచ్ విత్ ఇట్స్ కాన్షియన్స్, ఇట్స్ బిహేవియర్ ఈజ్ ఆల్టర్డ్. సో మనం ఎలా మారాలి అనుకుని మన జీవితాంతం కష్టపడినా మారడం కష్టం అవ్వచ్చు, బట్ ద మూమెంట్ యూ ట్రావెల్ ఇన్ సైడ్ యు జస్ట్ సీ యువర్ సెల్ఫ్, హూ ఐ ఐ, వై ఆమ్ ఐ హియర్, వాట్ ఈస్ ద మెయిన్ వర్క్. సో అందుకే స్టీఫెన్ ఆర్ కోవీ గారు 7 హ్యాబిట్స్ దాంట్లో 25 సంవత్సరాల క్రితం రాసినా కూడా ఇప్పటికీ కూడా హ్యాబిట్స్ చాలా చాలా విలువైనవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాబిట్ అంటే ఏంటి, రిపీటెడ్గా ఏదైతే మనం అప్రయత్నంగా చేస్తామో అది హ్యాబిట్ అంటారు. ఒక 3-4 వీక్స్ మనం కంటిన్యూస్గా చేసిన దాన్ని హ్యాబిట్ అంటారు. ఒకసారి హ్యాబిట్ అయితే ఇట్ బికమ్స్ ఈజీగా ఆ పని చేయగలుగుతాం. ఒక డ్రైవింగ్ హ్యాబిట్ అయిందనుకోండి ఈజీగా మన గేర్లు మార్చగలుగుతాం, అప్రయత్నంగా చేయగలుగుతాం. సో అయితే చాలామంది ఏంటంటే తెలియకుండా మంచి హ్యాబిట్స్ కంటే ఎక్కువ చెడు హ్యాబిట్లు కూడా అలాగే వచ్చేస్తుంటాయి. సో అయితే చెడు హ్యాబిట్స్ని మారడం ఈజీ కాదు, దాన్ని రీప్లేస్ చేయగలగాలి మంచి హ్యాబిట్తో, అప్పుడే దెర్ ఇస్ నో రూమ్ ఫర్ బ్యాడ్ హ్యాబిట్. ఇది ఎలాంటిదంటే అమల గారిని ఒకసారి టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, మీరు హైదరాబాద్లో కుక్కల్ని చంపొద్దని స్టే తెచ్చారు, కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి దానికి మీరే కదా రెస్పాన్సిబుల్ అని. ఆవిడేం చెప్పిందంటే చూడండి ఏ ఏరియాలో పెరిగిన కుక్కలు వాళ్ళని కరువవు. సో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ఉన్న కుక్కల్ని అన్ని తీసుకెళ్లి చంపేస్తారు. సో అక్కడ ఖాళీ ఏర్పడింది, నేచర్లో ఒక లా ఉంది, ఆ లా ఏంటంటే నేచర్ అబార్స్ వాక్యూమ్, శూన్యం ఏదైతే ఉందో అది నింపబడుతుంది. మీకు 5 ఎకరాల పొలం ఉండి బాగా దున్ని అన్నీ చేసి విత్తనాలు లేకుండా వదిలేసి ఒక 6 నెలల తర్వాత వెళ్తే అంతే ఖాళీగా ఉంటుందా, కలుపు మొక్కలతో నింపబడుతుంది. అదేవిధంగా ఏదైనా సరే ఖాళీగా ఉంటే అది నింపబడుతుంది. మీ భవిష్యత్తున్నా మీరు ఒక లక్ష్యం పెట్టుకోకుండా ఖాళీగా వదిలేయండి, బై డిఫాల్ట్ దేనితో దానితో నింపబడుతుంది. సో బై చాయిస్ మనం ఏదైనా కావాల్సింది వేసుకోవాలి, లేదా బై ఛాన్స్ ఎనీథింగ్ కెన్ కమ్. సో ఎప్పుడైతే ఖాళీ ఏర్పడిందో వేరే ఏరియా నుంచి వచ్చిన కుక్కలు అక్కడ సెటిల్ అవుతాయి. వేరే ఏరియా నుంచి వచ్చిన కుక్కలు మామూలు కుక్కలు ఉండవు, సాధారణంగా రౌడీల్లా ఉంటాయి, అవి గ్యాంగుల్లా వచ్చి సెటిల్ అవుతాయి, అవి కరుస్తాయని చెప్పింది ఆవిడ. సో మనకి చాలా కాలం పాలిటిక్స్లో ఎందుకు సఫర్ అయ్యామంటే బికాస్, సో సరైన వ్యక్తులు పాలిటిక్స్ చూజ్ చేసుకోవడం వల్ల
గోండాల్ లాంటి కుక్కలు వచ్చి సెటిల్ అయ్యి అవి చాలా కాలం మనకి కరిసినాయి. సో ఈ మధ్యనే మనం వాటి నుంచి కొంతన్నా మనం విముక్తి పొందాం. సో కమింగ్ టు ద హ్యాబిట్స్, ఆయన చెప్పినటువంటి మొదటి హ్యాబిట్ ఏంటంటే బీ ప్రొయాక్టివ్. రెండవ హ్యాబిట్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. మూడవ హ్యాబిట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎవరైనా ఈ సబ్జెక్ట్ చెప్పారండి ఇంతకుముందు? ఓకే, సో వాట్ ఈస్ బీయింగ్ ప్రొయాక్టివ్? లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ ఇట్ ఇట్. ప్లీజ్ వెయిట్ హియర్. సో ఒక హ్యాబిట్ ఎలా ఏర్పడుతుందంటే స్కిల్స్, నాలెడ్జ్ అండ్ డిజైర్ బికమ్స్ హ్యాబిట్. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ డిజైర్, ఐ వాంట్ టు లివ్ ఎ బెటర్ లైఫ్. అండ్ హౌ టు డూ, స్కిల్స్ ఈజ్ హౌ టు డూ అండ్ నాలెడ్జ్ ఈజ్ వాట్ టు డూ అండ్ వై టు డూ. సో ఎప్పుడైతే మీకు ఒక డిజైర్ ఉందో, దాని పట్ల నాలెడ్జ్ ఉందో, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారో, అది నాలెడ్జ్ కింద రూపుదిద్దుకుంటుంది. సో ఇందులో ఆయన మొదటి చెప్పినటువంటి అలవాటు, ఈ అలవాట్లుగా ఉంటే ఆయన ఏం చెప్తారంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ దీస్ హ్యాబిట్స్. మనిషి ముందు డిపెండెంట్, తర్వాత ఇండిపెండెంట్, ఫైనల్గా హీ బికమ్స్ ఇంటర్డిపెండెంట్. అంటే ఒక చదువుకునేంత వరకు తల్లిదండ్రుల మీద డిపెండెంట్, చదువు అయిపోయి ఉద్యోగం వచ్చింది. సో ఇప్పుడు భార్య పిల్లలు తన మీద డిపెండెంట్, కానీ భార్య తన మీద డిపెండెంట్, పిల్లలు నా మీద డిపెండెంట్ అనుకుంటే రిలేషన్ బాగుంటుందా? పూర్వం డిక్టేటర్ లాగా ఉండే హస్బెండ్స్, ఫాదర్స్ కాలం చెల్లిపోయింది. సో ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడేటటువంటి పరిస్థితి వచ్చింది. బట్ ఓన్లీ టూ ఇండివిజువల్స్ కెన్ హ్యావ్ ఎ ఇంటర్డిపెండెంట్ రిలేషన్షిప్. సో దీనికి మంచి ఇంటర్డిపెండెంట్ కింద ఏర్పడాలి అంటే ఈ హ్యాబిట్స్ చాలా ముఖ్యం అని చెప్తున్నారు ఆయన. సో అందులో ఈ మొదటి మూడు హ్యాబిట్స్ మనిషికి ప్రైవేట్ విక్టరీ ఇస్తాయి. ప్రైవేట్ విక్టరీ అంటే అతను హ్యాపీగా ఉండగలుగుతాడు. నెక్స్ట్ త్రీ హ్యాబిట్స్ పబ్లిక్ విక్టరీ ఇస్తాయి. ఈ ప్రైవేట్ విక్టరీ రావాలంటే బీ ప్రొయాక్టివ్ అంటే ఏంటి చూద్దాం. ఎంతమంది స్టూడెంట్స్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు? ఎంతమంది సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్? వెరీ గుడ్. ఏదైనా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. అసలు ఎవరు మీరు అందరూ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ ఎంతమంది? చాలామంది ఉన్నారు. అంటే ఏం చదువుతున్నారు మీరు యావరేజ్ని? అచ్చా, జాబ్ కోసం చూస్తున్నారు. వెరీ గుడ్. సో మీరు ఇంజనీరింగ్ వెనక్కి ఒకసారి వెళ్ళి చూడండి. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏం చేశారు? సెకండ్ ఇయర్ ఏం చేశారు? థర్డ్ ఏం చేశారు? నాలాంటి వారు కానీ, నాగేశ్వరరావు గారు లాంటి కానీ మీ దగ్గరికి వస్తే, సో ఆ కాలేజీ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ ఉందని పిలిస్తే ఎంతమంది వాలంటీర్గా వచ్చి ఉంటారు? అదే ఒక సివిటి మన సినిమా ప్రోగ్రాము, అలాంటి డ్యాన్స్ ప్రోగ్రామో పెడితే మిమ్మల్ని పిలవాలా? దేనికి మీరు ప్రయారిటీ ఇచ్చారు? సో థర్డ్ ఇయర్ వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటే తప్ప ఎందుకు గుర్తు రావట్లేదు? వారం రోజుల్లో నేర్పే యాక్టింగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే. సో ప్రోయాక్టివ్ ఏంటంటే నీకు జీవితంలో ఏదైతే ఇంపార్టెంటో అది అర్జెంట్ కాకముందే దాన్ని నిర్వర్తించగలడం అన్నది ప్రోయాక్టివ్ యాటిట్యూడ్. సో నాలుగు రకాల వ్యక్తులు ఉంటారండి ప్రపంచంలో: విజిటర్సు, కంప్లైనర్స్, లవర్సు, క్రియేటర్స్. విజిటర్స్ ఏంటంటే వాళ్ళ ప్రపంచానికి వస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా జీవిస్తారంటే తిన్నామా, పడుకున్నామా. రెండవ వ్యక్తులు కంప్లైనర్స్, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అంటే దే విల్ బ్లేమ్ పేరెంట్స్, దే విల్ బ్లేమ్ సిస్టమ్, దే విల్ బ్లేమ్ గవర్నమెంట్, దే విల్ బ్లేమ్ ఎవ్రీబడి ఎల్స్ ఎక్సెప్ట్ దెమ్సెల్స్. దే డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ సింప్లీ కంప్లైనర్స్. థర్డ్ కేటగిరీ ఈస్ గుడ్ పీపుల్, కాంప్లసెంట్ పీపుల్, పాజిటివ్ థింకర్స్. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏం జరిగినా మన మంచిగా అనుకుంటారు, బట్ దే డోంట్ టేక్ ఎనీ యాక్షన్. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషికి పీస్ ఇస్తుంది, బట్ ప్రొయాక్టివ్ థింకింగ్ విల్ యూ ప్రోగ్రెస్. రోడ్డు మీద వెళ్తుంటే నీకు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, సో ఎవరో వచ్చి అయ్యో ఇంత నష్టం జరిగిందా నీకు అంటే భలేవారండి నా ప్రాణం పోలేదు కదా కాలు ఇరిగింది అంటే పాజిటివ్ థింకింగ్. కానీ దాన్ని రిపేర్ చేయించుకోకపోతే నేను కుంటివాడిని డిసైడ్ అయిపోయి అలా నడిచేస్తే డూ యూ కాల్ ఇట్ పాజిటివ్ థింకింగ్? పాజిటివ్ థింకింగ్ ఎక్కువైపోతే ఇట్ ఇస్ మోర్ డేంజరస్ దాన్ నెగటివ్ థింకింగ్. సో వాట్ ఇఫ్ అన్న ప్లాన్ లేదనుకోండి, మంచి ఇన్సూరెన్స్ చేయించుకోడు, నాకేమవ్వదండి అంటాడు. సో venubhagwan@gmail.com అండి, మీరు మర్చిపోయిన గూగుల్లో కొడితే వస్తుంది, venubhagwan కొడితే యూ ఫైండ్ మై వెబ్సైట్. 9246171818, కరెక్ట్. నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలు మొదలుపెట్టినప్పటి నుంచి నాతో పాటు ఉన్నవాడు, నన్ను వదలిన వాడు, నాతో పాటు ఎప్పుడూ ఉన్నవాడు ఒకరే ఒకరు వేణు భగవాన్. సో వి డిడ్ సో మెనీ ప్రోగ్రామ్స్, మోర్ దెన్ 150 ప్రోగ్రామ్స్ వి కండక్టెడ్ టుగెదర్.
అండ్ వి హావ్ ఎన్ ఎ గ్రేట్ ఎలా ఉంటుంది చెప్పాలా జంట కౌలు ఉంటారు చూడండి నేనేం చెప్పబోతున్నాను ఆయనకు తెలుస్తుంటుంది ఆయన ఏం చెప్పబోతున్నాను ఎదుటి వాళ్ళకి అర్థం కాదు మొత్తం మీద అర్థమవుతుంది సో నౌ విల్ డూ వన్ థింగ్ అండ్ యూ కెన్ జస్ట్ సెండ్ ఈమెయిల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ అండ్ థ్యాంక్ వేణు యాక్సెప్టెడ్ టు కమ్ ఓవర్ హియర్ టు స్పీక్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ ఆఫ్టర్ వన్ ఇయర్ యూ టుక్ ఎ వన్ ఇయర్ బ్రేక్ యూ టోల్డ్ ద ఇనిషియల్ ఓన్లీ దట్ Marpu transformation. So definitely they have been blessed. Venu, thank you very much. Keep coming. When you come and share, you will grow in your life. That is my guarantee. Hello, I request you, Swamiji, when you say Venu Bhagwan. Hello, Bhagwan. Hello.